బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఉంటాయి, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయండి. చాలా రిచ్గా ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే అనుభవం యాక్టింగ్ ఇస్తున్నామా బాగుందండి. అంటే మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ ఆల్ ది బెస్ట్ హిట్ కొట్టాలి అనుకుంటున్నాను. చాలా కష్టపడి యాక్ట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తొలి ప్రేమ ఎలా ఇచ్చాడు కరుణాకర్ గారు, అదే సోల్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అండి తేజ్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మంచి బ్రేక్ ఇచ్చారు తేజ్కి. ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. ఒక్క బూత్ కూడా లేదు, యూత్ఫుల్గా ఉంది, ఫ్రెష్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. స్టార్ట్ టు ఎండ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీ, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. వండర్ఫుల్ మూవీ. కెమెరా పనితనం బాగుంది, ప్లస్ సాంగ్స్ బాగున్నాయి. సూపర్ గా ఉంది మూవీ మాత్రం. డ్యాన్స్ అండ్ సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బాగానే ఉంది మూవీ. అంటే సాయిధరం తేజ్ అండ్ మన అనుపమా మీకు మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఉంది, కొంచెం ఫన్ ఉంది, సెంటిమెంట్ అదంతా సెకండ్ హాఫ్ లో బాగా అనిపించింది. సాంగ్స్ బాగా తీశారు. గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్సో ఫైన్. సో ఓవరాల్ నైస్ ఫీల్. మూవీ బాగుంది. సో వరుణ్ కరుణాకర్ అంటే కొరకు వెరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే పోతుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మైక్రోడ్ చాలా డ్యాన్స్ కూడా బాగానే చేస్తారు. క్యారెక్టర్ వెరీ గుడ్. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కదా. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ లవ్ ఓరియంటెడ్ మూవీ. బాగా రిలేషన్షిప్ బాగా చూపించారు. క్లియర్గా 2.5 hours ఇట్ వెరీ గుడ్. ట్విస్ట్ ఇస్ వెరీ గుడ్. లైక్ నో వన్ విల్ ఎక్స్పెక్ట్ దట్ ట్విస్ట్. బట్ ఓవరాల్గా లాస్ట్కి కంక్లూషన్ కూడా బాగా ఇచ్చాను. నాకైతే రియల్లీ ఎంజాయ్డ్ తొలి ప్రేమ. నాకు 99 తొలి ప్రేమ గుర్తొచ్చింది. తర్వాత మొన్న తొలి ప్రేమ కూడా ఐ లిసన్ టు ద సాంగ్స్. నేను ఇప్పటికి కూడా ఐ లిసన్ టు ద సాంగ్స్. అంటే అంత ప్రజెంట్ ఇస్తున్నాను మ్యూజిక్. సో థ్యాంక్ యూ టు ద డైరెక్టర్. థ్యాంక్స్. సరే, ఒక ఎమోషన్స్ క్యారీ చేశారు కాబట్టి చాలా అద్భుతంగా ఇచ్చారు ఎమోషన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా సూపర్ అద్భుతంగా సినిమాటోగ్రఫీ. ట్విస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక సీన్స్ కామెడీ సీన్స్ కానీ అన్ని ఎలిమెంట్స్, ప్రతి ఎలిమెంట్ని మన కరుణాకర్ గారు చాలా బాగా వాడుకున్నారు అయితే చెప్పుకోవచ్చు. సినిమా వరకు ఒక మంచి సినిమా అంతే. సినిమా టైటిల్ దగ్గర చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. కర్ణాకర్ గారు మళ్ళీ తొలి ప్రేమ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి పోయాయి. ఎన్ని సెకండరీ పక్కన పెడితే హీరోకి మాత్రం హీరో యాక్షన్ పరంగా చాలా ప్లస్ అండి. సినిమా ఎట్లుంది ఏంటి, ఎన్ని సెకండరీ పక్కన హీరో కానీ హీరో యాక్షన్ కానీ చాలా బాగుంది. సెంటిమెంటల్ ఇంతవరకు వర్కౌట్ కానీ సినిమా, ఈ సినిమాలో వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ సెంటిమెంటల్గా క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా గుర్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా గుర్తుంది సినిమాలో. సో ఫైనల్లీ కర్ణాకర్ గారు మాత్రం మళ్ళీ ఫ్యామిలీస్ మాత్రం మళ్ళీ థియేటర్కి రిపీట్గా వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.